పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. భీమరిపల్లిలో 5 లక్షల రూపాయల నిధులతో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం, శానగుండలో చెరువు మత్తిడి శిథిలం కావడంతో చెరువు మత్తిడి పునర్నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. గుంపులలో 5 లక్షల రూపాయల నిధులతో శ్మశాన వాటిక మరియు అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం కోసం సిడిపి 6 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. మీకు ఆనాడు ఎన్నికల సమయంలో మీ అందరికి హామీ ఇచ్చి ఒక గింజ కటింగ్ లేకుండా వడ్లను కొనిపిస్తామని చెప్పి ఆ మాట ప్రకారంగా కటింగ్ లేకుండా కూడా చూడడం జరిగింది. 5 ఎకరాల రైతు దగ్గర దగ్గర 2.5-3 లక్షలు మునిగింది. 2.5 నుంచి మినిమం 2.5-3.5 దాకా కూడా రైతు నష్టపోయింది. 3-3.5 ఎకరాల రైతు 2-2.5 లక్షలు లాస్ అయింది. అంటే ఈ రకంగా మోసం చేశారు. మరి అటువంటి మోసం లేకుండా మనందరినీ కాపాడుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్రభుత్వం కూడా ఇవాళ ఫ్రీ కరెంట్ అని ఆనాడు చెప్పి ఇవాళ 0 కరెంటు బిల్లింగు, మహిళలందరికి కూడా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇంకొక 4 రోజులు అయితే రైతు రుణమాఫీ కూడా రైతుల ఖాతాలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచన చెప్తుంది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే రైతులకు ఇచ్చిన మన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు నోపక్క, సంక్షేమ కార్యక్రమాలు నోపక్క చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం.